हेलो हेलो फ्रेंड्स, वेलकम टू मानो रेसिपीज़। ई रोज मीकु नेनु दोसकाय टमाटा पच्चडी एट्ला तयार चेसुकोवालो चूपिस्तुन्नानु। वाटिकि कावाल्सिन इंग्रीडियंट्स ओक पाव किलो दोसकाय तीसुकुन्नानु, अट्लाने ओक पाव किलो टमाटालु, ओक आनियन्, साल्ट्, करिवेपाकु, जीलकर्र, वेल्लुल्लिपाय, पच्चिमिरपकायलु, कोंचेम चिंतपंडु, तालिंपु दिनुसुलु, आयिल्। ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకోవాలి। అందులో నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను। ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఫ్రై అవ్వాలి। పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి ఒక ప్లేట్ లో తీసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను, ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి। ఈ పచ్చళ్ళలో మెయిన్ ఏంటంటే ఆనియన్ చాలా టేస్ట్ ఉంటుంది। దోసకాయ టమాటాలో ఆనియన్ వేసుకుంటే నన్ను ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి కదా, మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు, కొంచెం వేగితే చాలు। ఇప్పుడు ఇదే ఆయిల్ లో దోసకాయ ముక్కలు కూడా వేసేవాలి। అన్ని వేయకుండా కొన్ని ముక్కలు పక్కన పెట్టుకోవాలి। ఇది ఫ్రై అయిపోయిని కదా, దోసకాయ ముక్కలు ఇవి కూడా తీసేసుకుంటున్నాను ప్లేట్। ఇప్పుడు అందులో టమాటా ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి। అన్ని టమాటాలు కూడా మగ్గిపోయిని కదా, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాము। మిక్సీ జార్ తీసుకుని ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా గ్రీ పచ్చిమిరపకాయలు, అవి వేస్తున్నాను। ఇప్పుడు ఇందులోనే ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా ఇందులోనే వేసేవాలి। టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇందులోనే, సారీ దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కాదు। ఇప్పుడు ఇందులోనే టమాటా కూడా ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను। ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు, తగినంత సాల్ట్ వేయాలి। ఇప్పుడు ఇదంతా పేస్ట్లా చేసుకోండి, మరీ పేస్ట్లా చేసుకోకూడదు, కచ్చాబిచ్చా అంటారు కదా అట్లా చేసుకోవాలి, చూసారు కదా ఇట్లా చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయను, జీలకర్ర వేసుకోవాలి। ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేద్దాము, చూసారు కదా మరీ పేస్ట్లా చేసుకోకూడదు, ఇట్లా ఉండాలి। దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాను, చూసారు కదా ఇందాక కొన్ని దోసకాయ ముక్కలు పక్కన తీసాం కదా, అవి ఇందులో కలుపుకుందాము। రైస్లో తిన్నప్పుడు ఇవి నోటికి తగిలేటప్పుడు చాలా బాగుంటాయి, ఇట్లా ఒకసారి ఇదంతా మిక్స్ చేద్దాము। ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి, ఇందులో మూకుల్లో కొంచెం ఆయిల్ పోసుకుందాము తాలింపుకి। ఇప్పుడు అందులో వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకోవాలి। ఇప్పుడు అందులోనే పచ్చిసెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు, ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పచ్చడిని ఇందులో వేసేసుకున్నాను, చూసారు కదా దోసకాయ టమాటా పచ్చడి, చూసారు కదా దోసకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది రైస్లోకి, విడివేడి రైస్లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది। ఒకసారి ఇది మీరు ఒకసారి ట్రై చేయండి, ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।